విపరీతమైనటువంటి అడ్డగోలుగా గ్రావుల అక్రమ తరలింపు చేస్తా ఉన్నారు. ఇక్కడ స్థానిక శాసనసభలో వసంత కృష్ణ ప్రసాద్ గారు దాని గురించి ఎక్కడ పట్టించుకోవట్లేదని నిన్న నేను పేపర్లో చదివాను. మరి వాస్తవం ఎందుకంటే ఈ ప్రాంతంలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సుమారు 600 ఎకరాలు తీసుకున్నారని చెప్పి జీ కొండూరు ఇబ్రహీంపట్నం మండలంలో సూచాయిగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మరి 600 ఎకరాలకి మేరువా తోలటం కోసం జక్కంబూడి అలాగే కేతనకొండ అలాగే కొండపల్లి మునోపాడు జీ కొండూరు ఏదైతే ఈ గ్రావుల ప్రాంతానికి సంబంధించినటువంటి క్వారీలు ఉన్నాయో ఆ క్వారీలు మొత్తం కూడా ఒక క్వారీలోనే కాదు రెవెన్యూ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ రెవెన్యూ స్థలాలు కూడా మరి వైసీపీ నాయకులు తోవడం జరుగుతూ ఉంది. వీటికి పర్మిషన్ ఉన్నాయా అని మేము అడుగుతా ఉన్నాం. మీకు ఎన్ఆర్ఎస్ కింద లెవెల్ చేయడానికి ఇచ్చినటువంటి పని విత్ గ్రావులు గ్రావులతో కలిపిచ్చారా వితౌట్ గ్రావులు గ్రావులు కాకుండా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చారా అది ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే దీని మీద నేను ఒకటి రెండు విషయాలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇంజనీర్లు అడిగితే మాకు ఎటువంటి సంబంధం లేదని నాకు సలహా ఇవ్వడం జరిగింది. మరి ఎవరు ఈ ప్రమేయంతో చేస్తా ఉన్నారు ఈ దోపిడీ అంతా? మరి అంత పెద్ద స్టేట్ ఎడిషన్లో నిన్న ఈనాడులో చూశాను నేను అక్రమ దోపిడీ మన జక్కంపూడి షాబాదు మరి ఈలపోలు కొండపల్లి కౌలూరు చెరుమాదార గ్రామాల్లో అక్రమంగా గ్రావులు తరలిస్తూ మరి కోట్లాది రూపాయలు మేరువాకి వేచించడం అనేది మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందో కూడా సమానం చెప్పాలి. అలాగే ఇటీవల కాలంలో రాజశేఖర రెడ్డి గారి కళ రాజశేఖర రెడ్డి గారు పోలవరం యొక్క నిర్మాణం చేసి ఈ కృష్ణా జిల్లా సస్యశ్యామలం చేయాలని ఆయన పోలవరం కుడికాలనే తీసుకొచ్చి మన కృష్ణానది దాకా కాలువలు తవ్వితే ఆ కాలువల ప్రతిష్ట కోసం దాన్ని స్ట్రెంగ్థింగ్ చేయడం కోసం అని చెప్పి మరి 10 సంవత్సరాల క్రితం ఆ పోలవరం కుడికాలకు సంబంధించినటువంటి గట్లన్నీ కూడా పెద్ద పెద్ద మేరువాళ్ళుగా మట్టిని అక్కడ స్టాక్ నిల్వ ఉంచడం జరిగింది. భవిష్యత్తులో ఏదైనా అవసరం వస్తుందేమో కాలువలు ఎక్కడైనా గన్ని పడితే ఆ మట్టితో వేసి పొడచడానికి అని ఈ వైసీపీ నాయకులు రాత్రి మిషన్లో 4-5 మిషన్లో వందలాది లారీలు పెట్టి ఆ మట్టిని మొత్తం కూడా వాళ్ళు ప్రైవేట్ స్థలాలకి తరలించడం జరిగింది. దానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ వారు ఇటీవలలో పట్టుకున్నారని వారి మీద కేసు పెట్టారని మరి మేము తెలుసుకోవడం జరిగింది. ఇది నిజంగా చిత్తశుద్ధిగా మీకు నిజంగా పోలవరం మట్టి రొబజిల మట్టి అది భవిష్యత్ తరాల్లో ఏదన్నా దానికి పోలవరం కాలం గండి పడితే ఉపయోగించుకోవడానికి అక్కడ స్టాక్ పెట్టినటువంటి మట్టిని మరి అక్రమంగా తరలించడాన్ని మీరు దాన్ని ఏ విధంగా రికవరీ చేస్తున్నారు? మరి ఆ మట్టిని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తారా? లేదంటే ఆ మట్టిని కాస్ట్గా వాల్యూ కట్టి మరి ఆ ఎవరైతే తరలించారో ఆ కాంట్రాక్ట్ దగ్గర వసూలు చేస్తారా? అది మీ చిత్తశుద్ధిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు అక్రమంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు చెంచాలతో తీసుకెళ్ళండి ఎడ్ల బళ్ళతో తీసుకెళ్ళండి ఇసుకని చెప్పి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎడ్ల బండ్లు కాదు చెంచాలు కాదు, మీరు ఏదైతే కోరుకుంటున్నటువంటి డబ్బులు సామాన్యులు 4,000-5,000 ఇచ్చి కొనుక్కుంటారని సిద్ధంగా ఉన్నారు, మీరు ఆ విధంగా ఇప్పించండి సారు. ఇక్కడేమో గుట్లు పెరిగిపోయి మీ నాయకులు స్టాక్ పెట్టారు మా ఇబ్రహీంపట్నం మన ట్రక్ టెర్మినల్లో, వాటన్నిటిని వెలికి తీయండి. ఒక పక్కమో ఇసుక లేదని చెప్తా ఉన్నారు, ఒక పక్కమో మీ అక్రమంగా 20,000 ట్రిప్ స్టాక్ పెట్టారు. అవన్నీ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పేద ప్రజలకి మీరు నిరంతరం పని కల్పించే భాగంగా ఇసుకని కానీ నిరంతరం ఉచిత సరఫరా కానీ చేయగలిగినట్టయితే మీ మీద ప్రజలు ఆధారపడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్లే పని కల్పించుకొని పని చేసుకొని వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు జీవనాధారం సాగిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మట్టికి మీరు ఈ లాజిక్ని ఎందుకు మిస్ అయ్యారో అర్థం కావట్లేదు. మీరు 12 సంవత్సరం నుంచి ఎవరికి పని కల్పించకుండా నిర్మాణం ఆపేశారు, కన్స్ట్రక్షన్ రంగం ఆగిపోయింది, రోడ్ల అభివృద్ధి మౌలిక సదుపాయాలు ఆగిపోయిన గ్రామాల్లో రోడ్ లైటింగ్ కానీ డ్రైన్లు కడతాం కానీ దీనికి ఆధారం దీని మీద ఆధారపడ్డటువంటి రియల్ ఎస్టేట్ రంగం అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఆగిపోయినాయి. ఎక్కడా కూడా పేదవాడికి పని లేకపోగా
అయ్యో రామచంద్ర ప్రభుత్వం ఎప్పుడు 2000 3000 ఇస్తుందోనే ఎదురు చూసే పరిస్థితికి మీరు ఈ రోజు సాధారణ ప్రజలను తీసుకొచ్చారు ఇది తగదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పని కల్పించండి ఆ పని ద్వారా వాళ్ళ జీవన సాగిదాను వాళ్ళు కొనసాగిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని స్థానిక శాసనసభ్యులు గారిని మళ్ళీ మేము ఒకసారి అడుగుతా ఉన్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి మట్టి మాఫియా గ్రామల మాఫియా ఇసుక మాఫియా ఇంకొకటి మర్చిపోయా మద్యం మాఫియా నిన్నగాక మొన్న కీర్తిరాయనగూడలో 50 లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నారు అదే కాకుండా అది ఎవరిదో కూడా మీరు తేల్చాలి ఎవరో ఏ పార్టీ వాళ్ళు కూడా మీరు నింకు తేల్చి అలా మీద అక్రమంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి ఇదే కాకుండా మన మైలవరం బోర్డర్ లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి నిత్యం కూడా వేలాది బాటిల్ మద్యం బాటిల్స్ ఈ ప్రాంతంలోకి రావటం మరి అమాయకులు పట్టుకుంటున్నారు తప్పితే అసలు వైసీపీ నాయకుల్ని ఎక్కడా కూడా పట్టుకోట్ల వాళ్ళు ఇచ్చేదగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు మద్యం వ్యాపారం వీటి కూడా బాధ్యత స్థానిక శాసనసభ్యులు బాధ్యత వహించాలి వీటికి అన్నిటికీ కూడా ఈ ఏదైతే అక్రమ సంపాదన జరుగుతున్నటువంటి గ్రావులు మట్టి ఇసుక మద్యానికి సంబంధించిన అన్నిటికీ కూడా వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే గ్రావులు మరి ఎద్దేచ్చగా తోల్తా ఉన్నారో వాళ్ళని పర్మిట్లుగా తీసుకున్నారా లేదా చెక్ చేయాలి అలాగే ప్రభుత్వ పర్మిషన్ ఉందా లేదా చెక్ చేయాలి ఇవన్నీ కాకుండా మట్టి తవ్వకాల్లో పట్టుబడ్డటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మరి ఇది ఏదైతే మేము అన్నటువంటి ప్రక్రియ భవిష్యత్తులో ఇంకా కొనసాగితే జనసేన పార్టీ తరఫున మేము ఇంకా దీన్ని కలెక్టర్ గారి దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ సమస్యని తీసుకెళ్తామని చెప్పి తెలియపరుస్తూ ఇటీవల కాలంలో బీటీపీఎస్ ధర్మల్ని గత 40 సంవత్సరాలు అమ్మ ఇందిరమ్మ గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం బీటీపీఎస్ ధర్మల్ని నిర్మించారు గత 35 సంవత్సరాల నుంచి కూడా ఇండియాలో నేషనల్ అవార్డు తెచ్చుకున్నటువంటి బీటీపీఎస్ ధర్మల్ ఈరోజు మీ స్వలాభం కోసం మీ యొక్క ఛత్తీస్గఢ్లో మీకున్నటువంటి పవర్ ప్లాంట్ని రక్షించుకుంట కోసం ఈ ప్లాంట్ను మూసేయాలని చెప్పి మీరు చూస్తూ ఉన్నారని చెప్పి ఇటీవల కాలంలో చాలా మంది మరి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో పనిచేస్తున్నటువంటి బీటీపీఎస్ కార్మికులు పర్మనెంట్ ఉద్యోగస్తులు కావచ్చు కాంట్రాక్ట్ లేబర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత లేక అయోమయంలో కొట్టుమిట్టలాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది వీటీపీఎస్ మరి సస్య సేవల లాగా మరి నిరంతరం కూడా 35 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఎన్నో అవార్డులు తీసుకొచ్చి ఎన్నో కుటుంబాలు ఇక్కడ బతకడానికి మరి అవకాశం కల్పించింది వీటీపీఎస్ అటువంటి వీటీపీఎస్ ని మీరు మూసేసి ఆలోచన నుంచి విరమించుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటి ఏదన్నా ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి ఏ అంశాన్నైనా జనసేన పార్టీ ముందుండి పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం